ధర్మాన కృష్ణరాజుపై పాలకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ధర్మాన కృష్ణదాస్పై కేసు నమోదు చేయాలని సిఐ ఆదాంకి వినతి పత్రం సమర్పించారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అని ప్రపంచ దేశాలు కొనియాడిన నాయకుడు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కి మంచి బుద్ధి ఇవ్వాలని కోరారు. ధర్మాన కృష్ణదాస్ గారు మాజీ సీఎము మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ప్రపంచ దేశాలు కూడా ఆయన కొనియాడినాయి. అలాంటి వ్యక్తి కూడా మన ధర్మాన కృష్ణదాస్ గారు ఆ రకంగా राष्ट्र मंत्री उ आयन अला चला बाधाक पालकुंड निजर्ग तरफ मैं तेलुगुदेश पार्टी कार्यकर्ता नायक आ व्याख्य मैं तीव्र खंड मैं आये बेषर चपाली मर पोल स्टेशन कंप्लें इव जी बाध्यत उन्नतम पदों उ चंद्रबाबुना गार आधा व्याख्य चयन चला बाधा उ गत वार सोदर धर्मान प्रसादराव गारु मंत्री चशार చాలా సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఆయన ఈ రోజు కూడా వర్ష పదజాలం కానీ ఆ విధంగా ఘాట వ్యాఖ్యలు చేయడం కానీ ఈ రోజు ఆయన చేయలేదు. చాలా హుందాతనంగా వ్యవహరించారు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీలో మరి ఈ జిల్లా నుంచి మంత్రిగా కేసీఆర్ కళా వెంకటరావు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ